హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఆదిచార్యారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ మన పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు కదా అక్కడ ఒక విలేకరు మన లోకేష్ గారిని క్వశ్చన్ అడుగుతారు సీఎం అభ్యర్థి ఎవరు అని చెప్పేసి అందుకు లోకేష్ గారు అసలు చంద్రబాబు నాయుడే అని చెప్పకుండా మేము ఆలోచిస్తాం మేము నిర్ణయం తీసుకుంటామన్న వేలో చెప్పారు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పలేదు దీనికి కారణాలు ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళిద్దరూ మొన్న మీట్ అయింది ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమం ఉమ్మడి కార్యాచరణ రూపొందించడానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం అనేది కూడా ఒక రకంగా కొంచెం ఒక క్లిష్టమైన ఎక్సర్సైజే అంటే రెండు పార్టీలకి ఆమోదయోగ్యంగా ఉండే విధి విధానాలని రూపొందించుకోవాలి పార్టీ ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు ఒక అంశం మీదకు క్లారిటీ అయితే వచ్చారు ఆదిత్య గారు ప్రతిపక్ష ఓట్లు చీలిపోకూడదు అంటే ప్రభు అధికార పార్టీకి లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓట్లు చీలిపోతే కనుక ప్రభుత్వం అంటే అధికార పార్టీ బెనిఫిట్ అవుతుంది గెలుస్తుంది అందుకని ఈ విభజన జరగకుండా మేము ఉమ్మడిగా పోటీ చేస్తాము ఏదైతే వ్యతిరేక ఓటు అయితే ఏదైతే ఉందో అది ఒకే గ్రూప్కి వచ్చిందనుకోండి అనుకోండి సహజంగా కిందసారి కూడా అదే జరిగింది వాళ్ళకి స్ప్లిట్ అవటం వల్ల దెబ్బతిన్నారు కాబట్టి ఈసారి ఓట్లు డివిజన్ జరగకుండా చేసుకునే ప్రయత్నంలో ఇప్పుడున్నారు సహజంగా ఇటువంటి సమావేశాలు జరిగినప్పుడు పత్రికా విలేఖరులు ఫస్ట్ అడిగే ప్రశ్న ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరని ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రణాళిక రూపొందించే కార్యక్రమంలో ఉన్నప్పుడే కనుక వాళ్ళిద్దరూ సంయుక్తంగా ప్రకటించాలి తప్ప అది లోకేష్ గారు వ్యక్తిగతంగా చెప్పే విషయం కాదు సపోజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన పార్టీ అధ్యక్షుడు గతంలో అనేక సార్లు చేశాడు ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కావాలని అయితే ఓటేస్తారు తప్ప ఇంకో రకంగా అయితే తెలుగుదేశంకి వేరు తెలుగుదేశంకి ఓటేస్తున్నారు అంటేనే చంద్రబాబు గారి నాయకత్వం మాకు అవసరం ఉందని చెప్పడానికే వేస్తారు అంతే కదా ఫస్ట్ టైం కూడా వేసింది విభజిత ఆంధ్రప్రదేశ్కి సరైన దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తి ఆర్థికంగా క్రమశిక్షణతో తీసుకెళ్ళి ఈ లోటుపాట్లని బయటపడేయగలుగుతాడనే ధైర్యం ఒక నమ్మకంతో ఆయనకిశారు అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కలగల రెండోసారి ఈయన అధికారంలో లేడు కాబట్టి ఏదైనా హామీ ఇవ్వగలిగాడు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడమన్నాడు అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ధైర్యం ఏమొచ్చిందంటే అప్పటికి ఒక అమరావతి అనేది ఒక రూపకల్పన అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేశాడు ఒక రూపు తీసుకొచ్చేసాడు పోలవరం ప్రాజెక్ట్ని డెబ్బై పర్సెంట్ కట్టేశాడు ఇవన్నీ కూడా తర్వాత ఓల్డ్లో మంచిగా సిమెంట్ రోడ్లు వేయటం డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరిగినాయి జరిగినప్పుడు ఒక విశ్వాసం ఏమొచ్చిందంటే ఆల్రెడీ ఒక స్థితికి తీసుకొచ్చేసాడు కదా ఈ ఈ కాస్త చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తాడు ఇంతకంటే కూడా బెటర్గా కూడా చేయగలడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టిన అమరావతి కన్నా డబల్ అమరావతి కడతాడని వీళ్ళు ఊహించారు ఎందుకంటే ఆయన మొదటి నుంచి విమర్శ ఇతను అమరావతిలో ఫెయిల్ అయిపోయాడు ఏమీ చేయలేదు కొద్దిగా కూడా చేయలేదు అని చెప్తున్నాడు అంత చేసిన దాన్ని కూడా అసలు అక్కడ ఏమి నా కళ్ళకే కనపడతలేదు అని చెబితే అసలు ఈయన ఎంత స్వర్గాన్ని సృష్టిస్తాడు అన్నది వాళ్ళు డ్రీమ్స్లోకి వెళ్ళిపోయారు కళ్ళలో ఉన్నారు నిజంగా అసలు భూమి మీద లేరాళ్ళు ఆఫ్టర్ ఆల్ అప్పుడు నలభై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు అమరావతిలో అంటే ఒక రకమైన పొంగులో ఉందన్నమాట అయినా కూడా వాళ్ళకి ఆన్ల ఈయన కనుక వస్తే లక్షా ఇరవై వేల మంది కార్మికులు కూడా పనిచేస్తారు ఇంట్లాంటివి ఇంకా మూడు రెట్లు కట్టతాడు ఆయనకుండా హామీలు అట్లా ఉన్నాయి విమర్శలు అట్లా ఉన్నాయి ప్రతిదీ కూడా ఇదేంటి అమరావతి ఇట్ట కడతాడా అట్ట కడతాడా అంటే చూసేవాడికి ఏం తెలుసు ఇంతకుముందు ఆయనకి అవకాశం లేదు పవర్లో లేడు కాబట్టి ఆశించారు అట్లాగే పోలవరం ప్రాజెక్ట్లో తినేస్తున్నాడని అని ఎప్పుడైనా అటువంటి మాటలు చెప్పినప్పుడు చెడు తొందరగా వెళ్తుంది ఓ ఈయన ఏమో ఇంకా స్లోగా కడుతున్నాడేమో ఈ పోలవరం మీద ఇంకొక అప్స్టైర్ కూడా వేయగలడు ఎవరు ఈయన్ని గనక అధికారం ఇస్తే డెబ్బై పర్సెంట్ కట్టాడు కదా ఇంకొకటి ఆ ముప్పై పర్సెంట్ కట్టడం కాకుండా ఇంకొక వంద పర్సెంట్ సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా వేసేస్తాడు అని ఒక డ్రీమ్ ఆ నమ్మకంతో వేసారు వేసిన తర్వాత కానీ వాళ్ళకి అసలు తెలియలే ఇప్పుడు వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారంటే చేసిన తప్పు ఇంత పొరపాటు పడ్డామనే దశకు వచ్చింది సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇస్తారంటారా అడిగినన్ని అంటే ఇప్పుడు ఎవరికి ఎక్కడ బలం ఉందనేది ఇప్పుడు కిందసారి పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు పోటీ చేస్తారు కదండి వాళ్ళకి స్ట్రాంగ్ పాకెట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఇస్తారు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహన ఏం రావాలంటే ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు తీసుకున్న సీట్లో ఎన్ని అనేది సిన్సియర్గా పెట్టుకోవాలి అంతే తప్ప సీట్లు పోగొట్టుకున్నారనుకోండి ఏదో ప్రతిష్టకు పోయి నాకు ఇన్ని సీట్లు కావాలి నాకు అన్ని సీట్లు కావాలని ప్రతిష్టకు పోతే పోయేది ఎదురాడు బెనిఫిట్ అవుతాడు ఇద్దరికి ఆ సీట్ రాదు అది ఏదో ఒక చెప్తుంది కదా కోతి కోతి కొట్లాడుకుంటే ఏంటది రొట్టెల కోసం అట్లా రొట్టి ముక్కల కోసం పోట్లాడుకున్న పరిస్థితిగా అవుతుంది ఇద్దరికి కాకుండా మూడోడు కొట్టుకుపోతాడు కాబట్టి అది వాళ్ళు ప్రాక్టికల్గా సార్ దెబ్బతున్నారు కాబట్టి కొంచెం ఆచరణాత్మకంగా వెళ్తారనే నేను అనుకుంటున్నాను ఓకే సార్ తెలంగాణలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వచ్చి సేమ్ ఇక్కడ కూడా ఏపీలో అలానే వస్తాయి రిజల్ట్స్ ఎలా ఉంటాయి సార్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కనుక అంటే ఇది కొంచెం ఊహాజనితమైన ప్రశ్న ఆదిత్య గారు ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు ఇవాళ మొట్టమొదటగా కొంత బీఆర్ఎస్లోకి షిఫ్ట్ అయిపోయారు ఎక్కువ బీసీ వర్గాల వాళ్ళు వాళ్ళు అట్లాగే సెటిలర్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్లో టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ ప్రవర్తించిన తీరు వాళ్ళ మన కొంత మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పోటీ చేసి అంటే స్ప్లిట్ అవుతాయి తప్ప తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం అయితే ఉండదు ఆ సందర్భంగా వీళ్ళు తెలుగుదేశాన్ని అంటే తెలుగుదేశం అభిమానులే పోటీ చేయొద్దని చెప్పే పరిస్థితి ఆచరణాత్మకంగా నా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా కాబట్టి తెలుగుదేశం ఈ సీన్లో ఎలక్షన్ సీన్లో తెలంగాణలో ఉండకపోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఆదిత్య గారు